హలో ఫ్రెండ్స్, నేను మీ రాజ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మై థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీ అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫై చేయడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ కాప్బ్రేకర్ కాన్స్టెంట్. ఈ కాప్బ్రేకర్ కాన్స్టెంట్ 4 డిజిట్స్లో అయితే 6174 అని ఉంటుంది, 3 డిజిట్స్లో అయితే 495 ఉంటుంది. ఈ మిస్టీరియస్ నంబర్స్ని ఇండియన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి శ్రీ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ గారు 1949లో కనుక్కోవడం జరిగింది. ఇక్కడ ఫోటోలో కనపడుతుంది కదా, ఈయన గారు కనుక్కున్నారు. ఈయన గారు ఒక స్కూల్ టీచరు. ఒక 4 డిజిట్ లేదా 3 డిజిట్ నెంబర్కి కాప్రేకర్ కాన్స్టెంట్ రూల్స్ వర్తించాలంటే మీరు ఎంచుకున్న నంబర్లో కనీసం 2 డిఫరెంట్ డిజిట్స్ ఉండాలి. ఇది అనమాట ఫస్ట్ రూల్. అండ్ రెండో రూల్ ఏంటంటే మీరు ఎంచుకునే నంబర్స్ అన్నీ ఒకేలా ఉండకూడదు. అంటే 111 కానీ, 222 కానీ, 666, సో ఇలా 666, 888, ఇలా అన్నీ ఒకేలా ఉండకూడదు అనమాట. మీరు ఎంచుకునే నంబర్స్లో 2 డిఫరెంట్ డిజిట్స్ ఉండాలి. ఇది ఫస్ట్ రూల్ అనమాట. సో మ్యాక్సిమం 7 ఇటరేషన్స్లో ఈ కాప్రేకర్ కాన్స్టెంట్ని మనం చేరుకోవడం జరుగుతుంది. కాప్రేకర్ కాన్స్టెంట్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6282 అనే నెంబర్ని తీసుకున్నాను. ఈ 6282 అనే నెంబర్ని నేను డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే 8622 వస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 2268 వస్తుంది. ఈ డిసెండింగ్ ఆర్డర్లో తీసుకున్న నెంబర్ని అసెండింగ్ ఆర్డర్లో తీసుకున్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు 6354 వస్తుంది. ఈ 6354ను మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఇంకో నెంబరు, అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఇంకో నెంబర్ వస్తుంది. ఆ రెండింటి నెంబర్ని మళ్ళీ మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 3087 వస్తుంది. 3087కి మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేసినట్లయితే మనకు 8352 వస్తుంది. 8352కి మళ్ళీ మనం డిసెండింగ్ ఆర్డర్లో రాసినట్లయితే 8532 వస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 2358 వస్తుంది. ఈ రెండు నంబర్స్ని మళ్ళీ మనము సబ్ట్రాక్ చేసినట్లయితే 6174కి చేరుకోవడం జరుగుతుంది. వన్స్ 6174కి చేరుకున్న తర్వాత అదే ఎండ్ పాయింట్ అనమాట, అదే కెర్నల్ మనం రీచ్ అయినట్లు. వన్స్ 6174కి రీచ్ అయిన తర్వాత మీరు ఎన్నిసార్లు ఈ ప్రాసెస్ని రిపీట్ చేసినప్పటికీ మీకు వచ్చే రిజల్ట్ అనేది 6174. అందుకే దీన్ని ఈయన కాప్రేకర్ గారు కనుక్కున్నారు కాబట్టి ఈ కాన్స్టెంట్ని కాప్రేకర్ కాన్స్టెంట్ అన్నారు. ఇది ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ మనకు రావాలంటే మనకు 7 స్టెప్స్లో మనకి ఇలా వచ్చేస్తా రిజల్ట్ వస్తుంది. అదే 3 డిజిట్స్లో అయితే మీరు 495 అనే ఒక నెంబర్ ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి, వితిన్ 7 స్టెప్స్లో మీరు ఈ రెండు కాన్స్టెంట్స్ని చేరుకోవడం జరుగుతుంది. కావాలంటే మీరు కూడా చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు. మీరందరు నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ.